భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమాన శకలాలను గుర్తించిన అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలోని ప్రాంతాన్ని తనిఖీ బృందాలు జల్లెడపడుతున్నాయి. కమాండోస్, ఐఏఎఫ్ పర్వతారోహకుల బృందాలు శిథిలాలు లభించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. AN-32 విమాన శకలాలు లభించిన సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తైన పర్వతంపై దిగిన తనిఖీ బృందాలు గల్లంతైన వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యాధునిక MI-1 తేలికపాటి హెలికాప్టర్లు సహా 15 మంది పర్వతారోహకులు సైతం గాలింపు చర్యల్లో పాల్పంచుకుంటున్నారు. జూన్ 3న అసోంలోని జొరహాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే AN-32 విమానం ఆచూకీ లభించలేదు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లా పయోమ్ పరిధిలో కూలిపోయింది. ఇందులో 8 మంది సిబ్బంది, 5 ఇతర ప్రయాణికులతో సహా మొత్తం 13 మంది ఉన్నారు.